పూరిలో దారుణం చోటు చేసుకుంది. మానసిక వికలాంగులైన కవలలను హతమార్చిన మీనమామ మానవ విలువలు మంట కలుస్తున్నాయని మరోసారి రుజువైంది. పుట్టుకతో మూగా చెవిటి వాళ్లైన ఇద్దరు పిల్లలను బంధువులే అమానుషంగా హతమార్చిన ఘటన హైదరాబాద్ చైతన్యపురిలోని సత్యనారాయణపురంలో జరిగింది. 12 ఏళ్ల మానసిక వికలాంగులైన ఇద్దరు చిన్నారులు సృజన విష్ణువర్ధన్ రెడ్డిలను సమీప బంధువు మల్లికార్జున్ రెడ్డి హత్య చేశాడు. మృతదేహాలను కారులో తరలిస్తుండగా స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. నిందితుడు పిల్లల మేనమామ అని పోలీసులు అంటున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన శ్రీనివాస్ రెడ్డి లక్ష్మీ దంపతులకు మానసిక అంగవైకల్యంతో ఇద్దరు కవల పిల్లలు జన్మించడం జరిగింది. వీరి ఆరోగ్య పరిస్థితి బాగోలేక తన అక్క పడుతున్న బాధలు ఆర్థిక సమస్యలు చూడలేక చైతన్యపురి సత్యనారాయణపురంలో ఓ ఇంట్లో అద్దెకుంటున్న మల్లికార్జున్ రెడ్డి ఓ పథకం ప్రకారం మిర్యాలగూడ నుండి పిల్లలను ఇక్కడికి తీసుకొచ్చాడు. తన మిత్రుడు వెంకటరామిరెడ్డి సహాయంతో ఇద్దరు పిల్లలను హత్య చేసి వీరి ఆరోగ్యం బాగాలేదని తనకు తెలిసిన కారును పిలిపించుకొని కారులో తరలిస్తున్న సమయంలో శబ్దం విన్న ఇంటి యజమాని మహేష్ రెడ్డి అడ్డుకొని స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడు మల్లికార్జున్ రెడ్డి, కారు డ్రైవర్ వివేకారెడ్డి, మిత్రుడు వెంకటరామిరెడ్డిలను అదుపులోకి తీసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పిల్లల తండ్రి శ్రీనివాస్ రెడ్డి ల్యాబ్లో ఉద్యోగం చేస్తున్నారు. మిర్యాలగూడలోని రెడ్డి కాలనీలో నివాసం ఉంటున్నారు. నిన్న మధ్యాహ్నం మేనమామ మల్లికార్జున్ రెడ్డి పిల్లలను ఇద్దరును హాస్టల్లో చేర్పిస్తాను అని హైదరాబాద్కు తీసుకెళ్లినట్లు మేనత్త విజయ తెలిపారు. ఇప్పుడు ఈ పిల్లల్ని ఎక్కడే తీసుకెళ్ళారు? హాస్టల్లో చేర్చడానికి తీసుకెళ్ళారు. పోయిన సంవత్సరం కూడా చేర్చారు అక్కడ. వాళ్ళు కూడా అక్కడ చేర్చాలని తీసుకెళ్ళారు. కొంచెం వాళ్ళు పని వాళ్ళు చేసుకుంటారు. తీసుకెళ్ళారు అక్కడ చేర్చడానికి. ఇట్లా జరిగిందని మీకు ఎప్పుడు? మాకు 11:30 తెలిసింది. ఆర్పిక్ తాగి చనిపోయారని తెలిసింది. ఏంటమ్మా ఆర్పిక్ తాగి చనిపోయారని? ఆర్పిక్ అంటే వాళ్ళే తాగారా? మరి వీళ్ళు ఇక్కడ మాత్రం వాళ్ళే తాగారని తెలిసిందండి. ఏ పడితే మామూలుగా మూతలు తీస్తారు. అసలు పిల్లలకి తెలవదు ఏమి. బాత్రూమ్ కట్టలు వెళ్ళి కూడా మూతలు తీసి పగిలితే పారిపోయిపోతారు. పిల్లలే తాగిరా? మరి ఒక మాట వాళ్ళ మేనమామ ఇట్లా నాకైతే తెలవదండి. అక్కడ ఏం జరిగింది చంపి ఇట్లా కారులో తరలిస్తుంటే యాజమాన్యం పట్టుకున్నారు? మేము తెలవదండి. మేము ఎక్కడున్నా వాళ్ళప్పుడు మాకు నైట్ తెలవగానే మేము ఎక్కడికి వచ్చాము. మేము రాగానే అక్కడ హైదరాబాద్ వెళ్ళారు మా అన్నయ్య పిల్లలు తీసుకురావాలి. పిల్లలు ఇద్దరు మేము చూసామండి. మంచిగా అందంగా బాగుంటారు కానీ వాళ్ళు డెఫెండ్ అమ్ము. ఇప్పుడు అది అంతేకాకుండా ఈ మధ్య పైకి వచ్చాక కొంచెం మానసికంగా కూడా అంతగా ఎదుగుదల లేనట్టు కనిపించింది. గబగబా ఇంట్లోకి రావడం, పక్క ఇంట్లోకి వరండాలలో తిరగడం కూడా నిన్న మొన్న అయితే నేను చూశాను. ఇంతవరకైతే నాకు తెలిసి ఇంక అంతగా చిన్నట్టుగా తెలియదు. అంటే ఎట్లుండేవాళ్ళు సార్ వాళ్ళ తల్లిదండ్రులు? వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు. ఇంకోటి అండి ఈ మధ్యనే వచ్చారు. ఇక్కడ ఫస్ట్ వాళ్ళు కింది ఫ్లోర్లో ఉండేవాళ్ళు. అప్పుడప్పుడు ఏదో లిఫ్ట్లో కింద కనిపించేవాళ్ళు. అయితే మొన్న మాత్రం అబ్బాయి ఇంటికి వచ్చాడు, కరెడర్లోకి వచ్చాడు. మా ఇంట్లో కూడా డోర్ ఇచ్చాడుగా వచ్చాడు. నేను తన ఇష్టం వచ్చిన వస్తువులు పట్టుకోబోయాడు. అంటే మానసికంగా లేదనేది అయితే క్లియర్గా అర్థమైంది. మాటలు రావాలి మీకు పరిచయం. పరిచయం అంటే మొన్న ఏదో క్యాన్ పట్టుకొని నీళ్ళ కోసం పుట్టాడు. అబ్బాయి వచ్చి తీసుకెళ్ళాడు బయటికి. మా ఇంట్లో వచ్చి బయట తీసుకొచ్చాడు. సారీ అని కూడా తీసుకెళ్ళాడు. ఎంత